సాయిచెన్ ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరు. ఎందుకంటే అతని పాట ఒక ప్రపంచం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారుల్లో చైతన్యాన్ని నింపింది అతని పాట. అయితే ఇప్పుడు ఆ ఉద్యమగానం మూగబోయింది. తన ఆటపాటలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని మరింత దగ్గర చేసిన ఆ ప్రజాగొంతుక దివికెగిసింది. ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ అయిన సాయిచంద్ అకాల మరణం యావత్తు తెలుగు రాష్ట్రాలను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం సాయిచంద్ తెలంగాణ గిడ్డంగుల సంస్థకు చైర్మన్గా ఉండేవారు. ఆరేళ్ల వయసు నుంచి ప్రజా గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన సాయిచంద్ తెలంగాణ ఉద్యమంలోకి ఎలా వచ్చారు, ప్రేమ పెళ్లి వెనుకాల ఉన్న కష్టాలు, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని తెలంగాణ గిడ్డంగుల సంస్థకు చైర్మన్గా ఎలా అయ్యారు, అసలు ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయిచంద్ 1984 సెప్టెంబర్ 20 వనపర్తి జిల్లా అమరచింతలో జన్మించారు. తండ్రి వెంకటరాములు, తల్లి మనమ్మ. వీరిది పేద కుటుంబం. సాయిచంద్ జన్మించిన నాటికి తెలంగాణ ప్రాంతం కరువు కాటకాలతో తాండవించేది. వీరికి ఉన్న 2 ఎకరాలలో పంటలేక పొలం బీడుగా మారింది. ఇక చేసేది లేక తల్లి మనమ్మ బీడీ కార్మికురాలుగా అవతారమెత్తి బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించే పరిస్థితి. సాయిచంద్లో చిన్నప్పటి నుంచి ఒక గాయకుడు ఉన్నాడు. తెలంగాణ ప్రాంతంలో కరువు తెలంగాణ ప్రజల బ్రతుకులు చూసి తనలో ఉన్న గాయకుడు ఎప్పుడూ నిద్రలేస్తుండేవాడు. సాయిచంద్ 6వ ఏటనే గద్దరు పాడిన పాటలు విని సాధన చేసి మంచి గాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. తను నివసిస్తున్న ప్రాంతం త్రాగడానికి నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఒక్క చుక్క నీటి కోసం ఆడవారు బిందెలు పట్టుకుని కొన్ని మైళ్ళ దూరం ప్రయాణిస్తే తప్ప నీరు దొరికేది కాదు. అది కూడా త్రాగడానికి పనికిరాని ఉప్పు నీరు. ఇలా ప్రజల కష్టాలు, కన్నీరు, ఆకలి బ్రతుకులు, ఆత్మహత్యలు దగ్గర నుంచి చూసిన సాయిచంద్ తన పాటల ద్వారా అందరినీ ఆలోచింపజేశాడు. సాయిచంద్ గారి బాల్యం, చదువు అంతా స్వగ్రామంలోనే జరిగింది. ఇక పై చదువుల కొరకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చేరాడు. అక్కడ చదువుకుంటూనే అరుణోదయ సంస్థలో చేరాడు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ప్రజా చైతన్యం కోసం పాటలు పాడేవాడు. అయితే అరుణోదయ సంస్థలో ఉన్న ప్రముఖ గాయకులను మరియు ఉద్యమకారులను చూసి తాను వాళ్ళలాగే ప్రజల్లో మమేకం అయ్యారు. 2001 కేసీఆర్ గారు టీడీపీని వదిలి టీఆర్ఎస్ అనే కొత్త పార్టీ పెట్టడంతో కేసీఆర్ గారి విధి విధానాలకు ఆకర్షితుడయ్యాడు. సాయిచంద్ ఓయూలో చదువుకుంటున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు. ఆమెపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నాడు. అలాగే ఆమె కూడా సాయిచంద్ని ప్రేమించింది. సాయిచంద్ గారి పాట అంటే ఆమెకు ఎంతో అభిమానం. వీళ్ళ ప్రేమ పెద్దల దాకా వెళ్ళింది. అయితే వీళ్ళ ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు తిరస్కరించారు. ఇక చేసేది లేక కొద్ది రోజులు వేచి చూశారు. వీళ్లకు పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా అలా చేసుకోలేదు. పెద్దల్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. చివరికి 6 ఏళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి 2011 వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి హరీష్ రావు అతిథిగా హాజరయ్యారు. వీరికి 2 పిల్లలు. కేసీఆర్ గారు 2001 ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు ప్రొఫెసర్ జయశంకర్తో పాటు ఎంతోమంది మేధావులు, గాయకులు, ఉద్యమకారులు పాల్గొని వారి ఇచ్చే ప్రసంగాలకు ఆకర్షితుడై తాను కూడా తెలంగాణ ఉద్యమంలో గొంతు కలపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి సొంత పాటలు రచించి బాణీలు కట్టి పాడేవాడు. తెలంగాణలో ప్రముఖ గాయకులైన గద్దర్, గోరేటి వెంకన్న, అందశ్రీ రాసిన పాటలతో పాటు ఇతరులు రచించిన పాటలు కూడా పలు వేదికలపై పాడేవాడు. అలా ఉద్యమంలో ఒక సింగర్గా మారాడు. కేసీఆర్ గారి విధి విధానాలను నచ్చడంతో టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం కూడా తీసుకున్నాడు. 2009 కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేయడంతో మలిదశ ఉద్యమం ఊపందుకుంది. దాని తర్వాత జరిగిన ఘటనలు, రాష్ట్ర ఏర్పాట్లు జరిగిన జాప్యాన్ని నిరసిస్తూ ఉద్యమం కొత్త రూపం దాల్చింది. అప్పటికి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో నూతన సంవత్సర వేడుకల పండుగ నిర్వహించకూడదని తెలంగాణ ఉద్యమ వేడుకలుగా జరుపుకున్నాడు. అదే క్రమంలో ఓయూ సభలో సాయిచంద్ పాడిన పాట ఎంతో పేరు తీసుకొచ్చింది. ప్రముఖ పాట రచయిత మిట్టపల్లి సురేందర్ రాసిన రాతి బొమ్మలను కొలువైన శివుడు అనే పాట. ఇది తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ ప్రోగ్రాలలో తన ఆటపాటలతో ఎంతో మందిని కదిలించాడు. ఉద్యమ రూపాన్ని మార్చేశాడు. అయితే ఒకరోజు తెలంగాణ సాంస్కృతిక వేడుక అయిపోయాక అదే రోజు రాత్రి సాయిచంద్ని మరియు అతని ఫ్రెండ్ని పోలీసులు అరెస్టు చేసి లాఠీలతో కొట్టి చిత్ర హింసలు చేశారు. అయినా సాయిచంద్ భయపడలేదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పాటలతో ప్రజల్ని ఉత్తేజపరిచాడు. తెలంగాణ మలదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. చివరగా తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. అయితే తెలంగాణ సాధనలో ఎంతోమంది ఆత్మహత్యలు, కేసీఆర్ పట్టుదల, సాయిచందు లాంటి ఎంతోమంది కళాకారులు, జేఏసీ లాంటి సంస్థలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ఎంతోమంది కష్టపడి సాధించుకున్న తెలంగాణలో తాను కూడా ఒక భాగం అయినందుకు సాయిచంద్ ఎంతో గర్వపడతాడు. అయితే ఉద్యమ సమయంలో సాయిచంద్ గారిని చూసిన కేసీఆర్ గారు పార్టీలో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో సాయిచందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామన్నారు. కానీ అది చివరికి కసిరెడ్డి నారాయణరెడ్డిని వరించింది. అలాగే 2018లో కూడా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అప్పుడు కూడా కూచుకుల్ల దామోదర్ రెడ్డికి కట్టబెట్టి సాయిచందుని బుజ్జగించారు. అయితే చివరికి సాయిచందును తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా చేశారు. అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన క్రమంలో బీఆర్ఎస్ యొక్క మొదటి జాతీయ సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు హిందీలో ఒక పాట రాసి పాడి అందరి నోట శభాష్ అనిపించుకున్నాడు. అయితే 39 సంవత్సరాలు ఉన్న సాయిచంద్ నాగూర్ కర్నూలు జిల్లాలో ఉన్న కారుకొండ గ్రామంలో తన కుటుంబంతో ఫామ్ హౌజ్లో సంతోషంగా గడుపుతున్న సమయంలో సాయిచంద్కి గుండెపోటు వచ్చింది. వెంటనే హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినా కూడా లాభం లేకుండా పోయింది. సాయిచంద్ గారు జూన్ 29, 2023న మరణించారు. సాయిచందు గారి అకాల మరణం ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. సాయిచందు గారి భార్య పిల్లలకు ఆ భగవంతుడు తోడుగా ఉండాలని, సాయిచందు గారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై హింద్.